రిలేటెడ్ కేసెస్ చూసాం కదమ్మా. ఓకే, సో మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాము, సో సబ్సిడరీ బుక్స్ అనేవి ఎన్ని వేస్లో ఉంటాయి, వాటికి రిలేటెడ్ కేసెస్. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ బేస్ చేసుకొని సబ్సిడరీ బుక్స్ మొత్తం 4 వేస్లో డివైడ్ చేశారు. ఒకటి పర్చేజ్, డే బుక్ ఇఫ్ యూ రిమెంబర్, అనదర్ వన్ సేల్స్ డే బుక్, అండ్ అనదర్ వన్ purchase return day book, and another one sales returns day book avam. And adhe in case of bills base cheskoni, bills ante nothing but just like a promissory notes amma. So ella daggara meeku amounts ante relatives illu amounts borrow chestu untaru, బారో చేసుకుంటున్నప్పుడు ఏం నోట్ చేస్తారమ్మో, ప్రామిసరీ నోట్ అట్లాంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ కేసు వచ్చేసరికి దెర్ ఆర్ 2 బుక్స్ ఆర్ దేర్, బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్. ఓకే, అండ్ ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ బేస్డ్ ఆన్ క్యాష్, క్యాష్ బుక్ ఈస్ దేర్, క్యాష్ బుక్ ఈస్ దేర్. సో దీంట్లో క్యాష్ బుక్లో వచ్చేసరికి మొత్తము 4 కైండ్ చెప్పాం. ఒకటి సింపుల్ క్యాష్ బుక్, సో డబుల్ కాలమ్నర్ క్యాష్ బుక్ అండ్ 3 కాలమ్నర్ క్యాష్ బుక్ అండ్ అనదర్ వన్ ఇస్ పెట్టీ క్యాష్ బుక్. బట్ నార్మల్ సినారియోలో చెప్పాలి అంటే పెట్టీ క్యాష్ బుక్ అనేది నాట్ కవర్డ్ అండర్ ది కైండ్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ అదర్స్. అంటే పైన మీకు మొత్తం ఏంటమ్మా, గూడ్స్ బేస్ చేసుకుని 4, బిల్స్ బేస్ చేసుకుని 2, క్యాష్ బేస్ చేసుకుని 1 క్యాష్. ఓవరాల్ గా 7 బుక్స్ చెప్పాం కదా, ఆ 7 బుక్స్ లో కవర్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఉంటే దోస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది సెపరేట్ బుక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జర్నల్ ప్రాపర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జర్నల్ ప్రాపర్. సో ఇవి సబ్సిడరీ బుక్స్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ క్లాసెస్. దాంట్లో ఒక కేసు మనం కంప్లీట్ చేసామమ్మా, దట్ ఈస్ రిలేటింగ్ టు ది క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం, దాంట్లో క్యాష్ రిసీట్స్ ఆర్ డెబిట్ సైడ్, క్యాష్ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ సైడ్. దాంట్లో కైండ్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ సింపుల్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ నా, 3 కాలమ్ నా, పెట్టి క్యాష్ బుక్ రిలేటెడ్ కేసెస్ అండ్ ట్రాన్సాక్షన్ డన్ త్రూ ది డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఆ కేసెస్ లో పే చేసే కమిషన్ ఏంటి, అండ్ చెక్ కనుక ఒక డేట్ న రిసీవ్ చేసుకొని ఇంకో డేట్ కనుక డిపాజిట్ చేస్తే వాటికి రిలేటెడ్ కేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం, అవన్నీ కూడా మనం చూసాం. సో హౌ డు వి రికగ్నైజ్ ది జర్నల్ ఎగ్జాక్ట్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు హర్ష. సో యాక్చువల్గా ఏంటి అంటే, మనం పర్చేజ్ డే బుక్ లో ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి, సేల్స్ డే బుక్ లో ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి, పర్చేజ్ రిటర్న్ డే బుక్ లో ఏ ట్రాన్సాక్షన్, సేల్స్ రిటర్న్ డే బుక్ లో ఏ ట్రాన్సాక్షన్, క్యాష్ బిల్స్ బుక్స్ లో ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలనేది మొత్తం డీటెయిల్ గా చెప్తానమ్మా. ఆ ట్రాన్సాక్షన్స్ లో కవర్ అవ్వని ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ రికార్డ్ చేస్తామంటే జర్నల్ ప్రాపర్, ఎవ్రీథింగ్ దోస్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ది అబౌవ్ 7 బుక్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ జర్నల్ ప్రాపర్, అది జర్నల్ ప్రాపర్ లో రికార్డ్ చేస్తాం. అవి ఎట్లా ఏంటనేది నేను చెప్తాను. ఓకే, అండ్ దెన్ ఓకే, సో అండ్ దెన్ ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ పర్చేజ్ చేసాం, సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేజెస్. సో పర్చేజెస్ లో జనరల్ గా దేర్ ఆర్ టూ కైండ్స్ ఆర్ దేర్, అంటే ఒకటి క్యాష్ పర్చేజ్ ఇస్ దేర్ అండ్ అనదర్ వన్ ఇస్ క్రెడిట్ పర్చేజెస్ ఆర్ దేర్. ఆల్రెడీ వి డిస్కస్డ్ క్యాష్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ పర్చేజెస్. సో ద ఫస్ట్ వన్ ఇస్ cash purchases
And the second one is credit purchases, cash purchases and credit purchases. Malli ee cash purchases lo kuda two ways untayi amma. Okay, so cash purchases lo two ways untayi. Okati purchase of the asset untadi and another one is purchase of the goods untayi. Okati purchase of assets and another one is purchase of goods. Cash purchases lo purchase of assets undai and purchase of the goods undai. In the same way credit to purchases lo kuda two classifications are there. One is cash, sorry, credit purchase of goods untai and at the same time credit purchase of assets untai. Okay, so okati goods and another one is another one is assets amma. Ivi generally transactions relating to the purchases. So purchases are generally classified into the two types. If the goods are purchased by paying the cash immediately, we call it as cash purchases. If the purchases made without paying the cash, we call it as credit purchases. And the purchases relating to the purchase of assets ayundochu or purchase of goods ayundochu in case of cash as well as in case of the credit, a case aina sare. Okay, clear? అంటే ఇక్కడ ఏం చెప్తాడు అంటే మనం ఆల్రెడీ వి డిస్కస్డ్ సో ఏంటమ్మా క్రెడిట్ పర్చే సారీ క్యాష్ పర్చేజెస్ ఏదైనా సరే వెదర్ ఇట్ ఈస్ క్యాష్ పర్చేజ్ ఆఫ్ అసెట్ అయినా ఆర్ క్యాష్ పర్చేజ్ ఆఫ్ గూడ్ అయినా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ ఇన్ ఎక్కడ నోట్ చేస్తామమ్మా క్యాష్ బుక్ లో రికార్డ్ చేస్తాంగా సో క్యాష్ పర్చేజ్ ఆఫ్ ఎనీథింగ్ will be recorded in ekkada note chestam cash book. If the goods or assets purchased, if the goods or assets purchased by paying the cash immediately, those are recorded in the cash book. And another simple point cheppali ante wherever cash is involved, those are recorded in cash book. Wherever cash involved, whether it is a cash receipt or whether it is a cash payment, those are recorded in which book? Cash book lo record chesam. But we need to know where the credit purchases are recorded. Andulo malli credit purchases lo rendu unnai. Okati cash credit purchase of goods unnai, credit purchase of assets unnai. So ikkada clear ga em cheptadu ante only credit purchase of goods are recorded in the journal proper. Sorry, in the purchase day book, only credit to purchase of the goods are recorded in purchase day book. So purchase day book lo ye transactions record chestamu ante only credit to purchase of the good. So if the goods purchased on the credit basis, then only those are recorded in the purchase day book. If the assets purchased on the credit basis, those are not recorded in the purchase day book. Those are recorded in the journal proper. Avi ekkada record chestamma journal proper. ఓకే జాగ్రత్తగా చూడండి అమ్మా సో పర్చేజెస్ జనరల్లీ ఆఫ్ టూ టైప్స్ క్యాష్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ పర్చేజెస్ సో క్యాష్ పర్చేజెస్ ఏదైనా సరే క్యాష్ పర్చేజ్ ఆఫ్ గూడ్ అయినా క్యాష్ పర్చేజ్ ఆఫ్ అసెట్ అయినా దోస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది క్యాష్ బుక్ బట్ కమింగ్ టు ది క్రెడిట్ పర్చేజెస్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఓన్లీ రికార్డెడ్ ఇన్ ది పర్చేజ్ డే బుక్ బట్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ విచ్ బుక్ జర్నల్ ప్రాపర్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అసెట్ రికార్డెడ్ ఇన్ జర్నల్ ప్రాపర్ అది జర్నల్ ప్రాపర్ లో రికార్డ్ చేస్తాం సో కాబట్టి మనం డీల్ చేస్తున్న ఫస్ట్ బుక్ ఏంటమ్మా పర్చేజ్ డే బుక్ సో పర్చేజ్ డే బుక్ లో ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది పర్చేజ్ డే బుక్ ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది పర్చేజ్ డే బుక్
అవి పర్చేజ్ టేబుల్ లో రికార్డ్ చేస్తాము. అర్థమైందా ఎవరీ వన్? సార్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? జర్నల్ ప్రాపర్. క్యాష్ పర్చేజ్ ఆఫ్ గుడ్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? క్యాష్ బుక్. క్యాష్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఎక్కడ రికార్డ్ చేస్తాం? క్యాష్ బుక్. క్లియర్? సో అవం, సో ఇప్పుడు హౌ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్, ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్లా రికార్డ్ చేస్తాం, ఎక్కడమ్మా? ఇన్ కేస్ ఆఫ్ ది పర్చేజ్ డే బుక్, పర్చేజ్ డే బుక్ లో ఎట్లా రికార్డ్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ డే బుక్ ఫార్మాట్ చూడండి అమ్మా. సో డేట్, పర్టిక్యులర్స్, డీటెయిల్స్, LF number, amount rupees. So date, particulars, details and LF number, amount rupees. So this is the format of the purchase day book. Purchase day book comma. And at the same time, general already I told you, purchase transactions are recorded based on which document ante? Purchase invoice, and we call it as inward invoice. We call it as inward invoice. అది ఇక్కడ నోట్ చేస్తారమ్మ. యాక్చువల్ గా డీటెయిల్స్ కాలం లో ఏంటి అంటే ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ అంటే ద డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ విచ్ యూ రికార్డ్ ది ట్రాన్సాక్షన్, ద సపోర్టింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఇస్ రికార్డెడ్ హియర్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. దిస్ ఈస్ ది ఫార్మాట్ ఆఫ్ ది పర్చేజ్ డే బుక్. పర్చేజ్ డే బుక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ పర్చేజ్ ది గూడ్స్ ఫ్రమ్ ది మిస్టర్ ఎక్స్, మిస్టర్ ఎక్స్ నుంచి క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేశా. ఎప్పుడు? 1/1/2020 నా మిస్టర్ ఎక్స్ నుంచి. సో ఎట్లా నోట్ చేస్తాం? మిస్టర్ ఎక్స్, మిస్టర్ ఎక్స్ నుంచి ఏం పర్చేజ్ చేశాను? 500 units ఆఫ్ ది గూడ్స్, 500 units ఎట్ ది రేట్. ఈచ్ వన్ కాస్ట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees. ఈచ్ వన్ కాస్ట్ ఎంత అమ్మా? 100 rupees. సో ఎంత వస్తుందిరా? 50,000. Okay, and 400 units of another product, each one cost 400 units of another product, each one cost enta ante, for example 50 rupees 400 purchase chesa, 400 ante enta ostund amma? 20,000 rupees. Ardhamainda? Two products are purchased, so mottham enta? సో ఒకటేమో 500 units ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ అనదర్ వన్ వచ్చేసి ఏంటమ్మా 400 units ఆర్ పర్చేస్డ్, మొత్తం కలిపి ఎంతమ్మా? 70,000 rupees. ఎంత? 70,000. ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. At the time of purchase or sale, whatever the discounts provided, those are considered as a trade discount. దాన్ని ఏమంటాం? ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. సో less trade discount at the rate 10%, less trade discount at the rate 10% కమ్మ. అంటే ఎంతమ్మ ట్రేడ్ డిస్కౌంట్? 10% అంటే ఎంత వస్తుందిరా? 7,000 rupees. అంతేనా? 7,000 అంటే ఇంకా టోటల్ అమౌంట్ ఎంత వస్తుందమ్మ? అర్థమైందా? హౌ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్, ఇన్ ది పర్టికులర్ కాలమ్ వీ నీడ్ టు రికార్డ్ క్రెడిటర్ నేమ్ అండ్ హౌ మెనీ యూనిట్స్ యూ పర్చేస్ అండ్ ఎట్ వాట్ ప్రైస్ యూ పర్చేస్ అండ్ ద టోటల్ అమౌంట్ అండ్ ఇఫ్ ఎనీ డిస్కౌంట్ ప్రొవైడెడ్ దోస్ ఆర్ ఆల్సో రికార్డెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సపరేట్ కాలమ్, ఈ అమౌంట్ కాలమ్స్ ఏవైతే 50,000, 20,000, 77,000 ఉంది కదమ్మా, యూ మే మెన్షన్ దెమ్ యాజ్ ఏ సపరేట్ కాలమ్ డీటెయిల్స్. అవి ఎట్లా మెన్షన్ చేయొచ్చు? డీటెయిల్స్ అని చెప్పి ఇంకొక కాలం కూడా యూ మే మెయింటైన్, అది మెయింటైన్ చెయ్యవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ నోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 125 1258 వాటి ఇన్వాయిస్ నెంబర్, అది ఇన్వాయిస్ కాలంలో మెన్షన్ చేస్తాం. అండ్ సార్ వాట్ అబౌట్ దిస్ LF నెంబర్? LF నెంబర్ ఏంటమ్మా? ఇప్పుడు ఈ మిస్టర్ ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో, ఎక్స్ అకౌంట్ వచ్చేసి లెడ్జర్ లో మనం ఓపెన్ చేస్తాం కదా,
క్రెడిటార్ అకౌంట్ ఆ లెడ్జర్ లో ఎక్స్ అనేది ఏ పేజ్ లో అయితే ఓపెన్ చేసావో దట్ పేజ్ నంబర్ మెన్షన్డ్ హియర్ ఇన్ ది ఎల్ఎఫ్ నంబర్ దట్ పేజ్ నంబర్ మెన్షన్డ్ హియర్ ఇన్ ది ఎల్ఎఫ్ నంబర్ అది ఎల్ఎఫ్ నంబర్ లో మెన్షన్ చేస్తాము యు గాట్ ఇట్ ఓకే సో జాగ్రత్త చూడండి అమ్మా పర్చేస్ డే బుక్ వచ్చేసి ఓన్లీ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది పర్చేస్ డే బుక్ Second one, cash purchases are not recorded here. Cash purchases are recorded in the cash book. Any purchase of the assets on credit basis, those are recorded in the journal proper. Those are recorded in the journal proper. And then transactions recorded in the purchase day book are based on one source document that is called as inward invoice. Inward invoice and then the format of the purchase day book date particulars inward invoice LF number and amount rupees and amount rupees ardhamainda andariki okay and for example inkokatam ingoru chuddam so 2/2/2020 evar daggara nunchi mr y daggara nunchi for example oka 500 units purchase chesam vaadi daggara సో ఎంత అవుతుందంటే 2000 రూపీస్ 2000 అంటే ఎంత అమ్మా 1 lakh 2000 1 lakh ఫర్ ఎగ్జాంపుల్ 1265 వాడ్ ఇన్వాయిస్ నెంబర్ సో మొత్తం ఎంతమ్మా 1 lakh ట్రేడ్ డిస్కౌంట్ ఏమీ లేదమ్మా 1 lakh ఓకే ఇవి ఇచ్చిన కేసెస్ సో ఇవి మనకి టోటల్ పర్చేస్ డే బుక్ లో రికార్డ్ చేసింది ఫార్మాట్ ఏం చెప్పాను డేట్ పర్టిక్యులర్స్ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఎల్ఎఫ్ and amount rupees lf and amount rupees so this is what we considered that is nothing but purchase day book so purchase day book what is related cases some one minute your doubt 10 lakhs ah 2000 into 500 entamo 10 lakhs ah okay ఓకేనా ఓకేనమ్మా జోష్ సో 10 lakhs ఓకే సో ఇవి ఇచ్చిన కేసెస్ అమ్మా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సార్ హౌ వీ పోస్ట్ దిస్ ట్రాన్సాక్షన్ ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఎట్లా పోస్ట్ చేస్తాం పర్చేస్ డే బుక్ లో రికార్డ్ చేస్తాం కదా వెదర్ పర్చేస్ డే బుక్ వాజ్ టోటల్ పీరియాడికల్లీ ఆర్ డైలీ డైలీ మనం పోస్ట్ చేస్తామా ఆర్ పీరియాడికల్ గా మనం పోస్ట్ చేస్తామా అంటే వాడు క్లియర్ గా చెప్తాడమ్మా పర్చేస్ డే బుక్ వాజ్ నాట్ టోటల్ డైలీ purchase day book was not totaled daily it was totaled periodically it was totaled periodically for example periodically annadu ante for example total entamma 10 lakh 63000 rupees total enta 10 lakh 63000 rupees are there so that is the total the periodical ante either monthly avochu quarterly avochu or half yearly avochu or yearly avochu so you have to total the purchase day book periodically total chestam and the transactions are not transferred individually those are transferred periodically ante etlaga ante for example jartha chudandi amma first so we need to open purchase account in the ledger పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఆ పర్చేజ్ అకౌంట్ లో మనం ఎట్లా పోస్ట్ చేస్తాము అంటే సో పర్చేజ్ అకౌంట్ లో ఎట్లా పోస్ట్ చేస్తాము అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా పర్చేజ్ అకౌంట్ సో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పర్చేజ్ అకౌంట్ లో టూ సండ్రీస్ యాస్ పర్ పర్చేజ్ డే బుక్ అని చెప్పి అమౌంట్ ఎంతమ్మా 10 lakh 63000 రూపీస్ ఇస్ ట్రాన్స్ఫర్ టూ సండ్రీస్ యాజ్ పర్ పర్చేజ్ డే బుక్ అని చెప్పి 10 lakh 63000 ఇస్ ట్రాన్స్ఫర్ అండ్ సపరేట్ ఎంట్రీస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఇండివిజువల్లీ టు ది పర్చేజ్ డే బుక్ ద ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్
the transactions recorded in the purchase day book was totaled periodically. That periodical total transferred to the purchase account debit side as two sundries as per purchase day book. As two sundries as per purchase day book. Adhamainda. And at the same time, creditor accounts unnai kada. So creditor accounts evadavadamma. Mr. X account is there. Mr. X account. So Mr. X account ko chesa sir kenti. So Mr. X account lo, so credit side by purchases account. Anjepi ent amount rastam amma 63,000. Sorry, 63,000 rupees. 63,000. And at the same time, Mr. Y account. So Mr. Y account lo by purchases and cheppi ఎంత అమౌంట్ రాస్తాం అమ్మా 10 lakhs బై పర్చేజెస్ ఎంత 10 lakhs అర్థమైందా సో ది ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్డ్ టు ది కన్సర్న్డ్ క్రెడిటార్ ఇండివిజువల్లీ కన్సర్న్డ్ క్రెడిటార్ అకౌంట్ ఇండివిజువల్లీ బట్ ద పీరియాడికల్ టోటల్ ఆఫ్ ది పర్చేస్ డే బుక్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ది పర్చేస్ అకౌంట్ యాజ్ టూ సండ్రీస్ యాజ్ పర్ పర్చేస్ డే బుక్ యాజ్ టూ సండ్రీస్ యాజ్ పర్ పర్చేస్ డే బుక్ సో దిస్ ఇస్ అబౌట్ posting from the purchase day book and complete transactions relating to the purchases. Everyone got my point? Everyone emana doubts unnaya cheppalamma? Any doubts? Ma first of all kanabartund andarki visibility unda? Clarity clear ga kanabartunda? Yes sir. Emana problem unda? No sir. అందరికి కనబడుతుంది కదమ్మా సో జాగ్రత్త చూడండి అమ్మా ఒకసారి సో 1 మినిట్ ఓకే సో ఒకసారి జాగ్రత్త చూడండి సో పర్చేజెస్ లో దేర్ ఆర్ 2 కేసెస్ క్యాష్ పర్చేజ్ అండ్ క్రెడిట్ పర్చేజ్ క్యాష్ పర్చేజ్ ఇస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ రికార్డెడ్ ఇన్ పర్చేజ్ డే బుక్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ రికార్డెడ్ ఇన్ ది జర్నల్ ప్రాపర్ అవి జర్నల్ ప్రాపర్ లో రికార్డ్ చేస్తాం అని చెప్పాం అండ్ దాని తర్వాత పర్చేస్ డే బుక్ ఫార్మాట్ పర్చేస్ డే బుక్ లో డేట్ పర్టిక్యులర్స్ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నంబర్ ఎల్ఎఫ్ నంబర్ అమౌంట్ రూపీ హియర్ పర్చేస్ డే బుక్ లో ఓన్లీ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ రికార్డెడ్ అండ్ దోస్ ఆర్ రికార్డెడ్ బేస్డ్ ఆన్ వన్ డాక్యుమెంట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇన్వర్డ్ ఇన్వాయిస్ దాన్ని ఏమంటాం ఇన్వర్డ్ ఇన్వాయిస్ సో హియర్ పర్టిక్యులర్ కాలమ్ లో క్రెడిటార్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది క్వాంటిటీ డీటెయిల్స్ ఆఫ్ ది గుడ్ లైక్ క్వాంటిటీ ప్రైస్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ ఇఫ్ ఎనీ దోస్ ఆర్ రికార్డెడ్ హియర్ అండ్ కొన్ని కేసెస్ లో ఏం చేస్తారు అంటే మనం పర్చేజ్ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంటది కదమ్మా ఆ ట్రాన్స్పోర్టేషన్ కి పే చేసే అమౌంట్ వి కాల్ ఇట్ యాజ్ ఫ్రైట్ అంటాం Freight is nothing but amount paid for transferring the product from one place to the another place. That is called as a freight. Then freight and top. So freight to go to the LF number column pakkana freight and go to maintain jastar. Freight and separate column go to maintain jayachu. Lay the separate entries record chesko vachu. Your wish. So here idi purchase day book. Tarvata how the transactions posted from the purchase day book. So then first one purchase day book was totaled daily or periodically ante it was totaled periodically. The periodical total of the purchase day book is transferred to the purchase account as to sundries as per purchase day book. And individual transactions are transferred to the credit side of the respected creditor account as by purchases account. By purchases account. Everyone got my point. Everyone. Note cheskunnara amma ivi? Note cheskondi note cheskokapothe ganaka. Note chesara note cheyaleda cheppali say yes or no. Cheppalamma note chesara. No sir. No. Okay. Note cheyanamma. First purchase day book an pettesi ee chart icham kada chart rayanamma.
ఓకే సార్, నోట్ చేయని వాళ్ళు ఫాస్ట్ నోట్ చేయాలమ్మా. పర్చేజ్ డే బుక్ అని చెప్పి పర్చేజ్ డే బుక్ అని పెట్టండి, తర్వాత కింద ఇచ్చిన చార్ట్ రాయండి. చార్ట్ అయిపోగానే చెప్పి నేను స్క్రోల్ చేస్తానమ్మా, కిందది నోట్ చేసుకుందరు. చార్ట్ కనుక అయిపోతే దాని కింద ఒక పాయింట్ రాయండి అమ్మా, దాని కింద రాసుకోండి ఓన్లీ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్, ఓన్లీ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్, ఓన్లీ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్, ఆన్ క్రెడిట్ బేసిస్ or recorded in the purchase day book, or recorded in the purchase day book. Or recorded in the purchase day book. Purchase day book. Second point. Transactions recorded in the purchase day book. Transactions recorded in the purchase day book. Transactions recorded in the purchase day book based on. Transactions recorded in the purchase day book based on inward invoice. Based on inward invoice. Based on inward invoice. And third one, whether purchase day book was total daily or periodical? Periodical. So purchase day book was totaled periodically. Purchase day book was totaled periodically. Periodically. నెక్స్ట్ పోస్టింగ్ రూల్స్ రాయండి అమ్మా, నెక్స్ట్ పోస్టింగ్ రూల్స్ అని పెట్టుకోండి. సబ్సిడరీ బుక్స్కి సపరేట్ పోస్టింగ్ రూల్స్ అంటే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే, పీరియాడికల్గా ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సపరేట్గా నోట్ చేస్తాం అమ్మా. సో పోస్టింగ్ రూల్స్ ద ఫస్ట్ వన్, పోస్టింగ్ రూల్స్ అని పెట్టి దాంట్లో ఫస్ట్ పాయింట్ ద పీరియాడికల్ టోటల్ ఆఫ్ ది పర్చేస్ డే బుక్, ది పీరియాడికల్ టోటల్ ఆఫ్ ది పర్చేస్ డే బుక్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. The periodical total of the purchase day book is transferred. The periodical total of the purchase day book is transferred to the debit side of the purchase account. Is transferred to the debit side of the purchase account. To the debit side of the purchase account as two sundries as per cash. Sorry, two sundries as per purchase day book. As two sundries. As per purchase day book, two sundries as per purchase day book. Okay, and second point, individual transactions transferred to the individual transactions transferred to the individual transactions transferred to the concerned creditor account credit side, concerned creditor account credit side, concerned creditor account credit side as by purchases account, as by purchases account. Okay, so
ఫార్మాట్ రాసుకోండి కింద పర్చేజ్ రేబుక్ ఫార్మాట్ స్పెసిమెన్ ఆఫ్ ది పర్చేజ్ రేబుక్ లేదంటే డైరెక్ట్ గా రాసేసేయండి పర్చేజ్ రేబుక్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ రాయండి తర్వాత పర్చేజ్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ వై అకౌంట్ ఓపెన్ చేసి ఇవి నోట్ చేసుకోండి ఫస్ట్ నోట్ చేయగలము పర్చేజ్ రేబుక్ అని చెప్పి ఫార్మాట్ రాయండి ఫాస్ట్గా నోట్ చేయాలమ్మా మీకు 10:40కి ఎకనామిక్స్ క్లాస్ స్టార్ట్ అవుతాం ఈరోజు ఓకే 10:40కి ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 2 మినిట్స్లో నేను పంపించేస్తాను లింక్ సార్ తీసుకుంటారు ఫార్మాట్ నోట్ చేశారు అందరూ ఫార్మాట్ దాంట్లోవి అమ్మ అకౌంట్స్ కి కన్ఫర్మ్ గా డెబిట్ సైడ్ వి హావ్ టు యూజ్ ద వర్డ్ ఆర్ గుర్తుందమ్మా అందరికి డెబిట్ సైడ్ డిఆర్ క్రెడిట్ సైడ్ సిఆర్ అయి పెట్టాలమ్మా నోట్ చేశారా పర్చేజ్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ వై అకౌంట్ రేపు మాక్సిమం పర్చే సబ్సిడరీ బుక్స్ క్లోజ్ చేసేస్తానమ్మా రేపు 99% అయిపోతే పెండింగ్ ఉంటే మా అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెండింగ్ ఉంటుంది అది నెక్స్ట్ డే క్లోజ్ అయిపోతుంది సబ్సిడరీ బుక్స్ రేపు అయిపోతాయి మనకి మొత్తం అయిపోతే ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి పెండింగ్ ఉంటుంది అమ్మా అకౌంటింగ్ ప్రాసెస్లో నోట్ చేశారా అందరూ మొత్తం పర్చేజ్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ వై అకౌంట్ పర్చేజ్ డెబుక్ ఫార్మాట్ ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం రికార్డ్ చేశారా ఎవరీవన్ సే ఎస్ ఆర్ నో ఓకే సరేనమ్మా ఓకే ఇవి పర్చేజ్ డెబుక్ వాటికి రిలేటెడ్ కేసెస్ ద రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఓకే బాయ్ అమ్మా ఇప్పుడు ఎకనామిక్స్ పెడతాను చూడండి